viewers namaste welcome to natural beauty మనం అందంగా బ్యూటిఫుల్ గా కనిపించాలి అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము సో ఆ హెల్త్ డ్రింక్స్ వల్ల మనకి బ్యూటీ బెనిఫిట్స్ కూడా చాలా కలుగుతూ ఉంటాయి మరి అయితే ఎక్కువగా మనకి కూరగాయల నుంచి కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అన్ని కూడా మనకి దొరుకుతూ ఉంటాయి మాంసాహారంతో పోలిస్తే అందులోను మనకి కూరగాయల కంటే కూడా ఆకుకూరల్లో మనకి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ అధిక శాతంలో ఉంటాయి మరి ఆకుకూరల్ని ప్రతి రోజు మన ఆహారంలో ఏదో ఒక రకంగా చేరుస్తూ ఉండటం వల్ల మన కంటి చూపుకి కానీ అలాగే మన డైజెషన్ కి కానీ ఇంకా చాలా రకాలైనటువంటి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది మరి అయితే ఆకుకూరల్ని మనము ఉడకబెట్టి తీసుకుని ఏదో ఒక పప్పులానో ఫ్రైలానో చేసుకుంటూ ఉంటాం అయితే మనము ఒక జ్యూస్ రూపంలో తయారు చేసుకుని తాగితే మనకి ఇంకా చాలా మేలు జరుగుతుంది అంటే ఉడకబెట్టడం వల్ల కొన్ని ని మనము మిస్ అవుతూ ఉంటాము ఎటువంటి న్యూట్రియం మిస్ అవ్వకుండా మనము జ్యూస్ తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే పర్టిక్యులర్ పర్టిక్యులర్గా పాలకూర ఈ పాలకూర మనకి ఆరోగ్యానికి చాలా మంచిది దాంట్లో మనకి ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం యాసిడ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పాలకూరలో సో మనకి వెయిట్ గెయిన్ అవ్వాలన్నా అలాగే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలన్నా ఇంకా మనకి చక్కటి కంటి చూపు కావాలన్నా పాలకూరని తీసుకోవాలి ఇక జుట్టు పెరగాలన్నా కూడా రెగ్యులర్ గా పాలకూర జ్యూస్ ని తీసుకుంటే మనకి ఖచ్చితంగా జుట్టు అనేది పెరుగుతుంది సో పాలకూరతో ఏ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఏ టైంలో తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇంకా మనకి పాలకూర జ్యూస్ వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాము సో మరి పాలక్ లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పాలకూర జ్యూస్ తయారు చేసుకోవటం కోసం మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియం పాలకూర అండ్ అదే విధంగా కీర దోశ దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం కావాలి అందుకోసం నిమ్మ చెక్క అండ్ మనకి ఈ జ్యూస్ వల్ల మనకి గా యూజెస్ ఏంటి అని అంటే పాలకూర తీసుకోవటం వల్ల మనకి పాలకూరలో కొవ్వు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకా పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి ఐరన్ కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మనకి పాలకూరలో లభిస్తాయి అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఐరన్ ఎక్కువగా ఉంటుందో బ్లడ్ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి చాలామందికి హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది సో ఈ హెమోగ్లోబిన్ పెంచడానికి మనకి ఈ పాలకూర చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిరోజు ఆహారంలో కనుక పాలకూరని తీసుకుంటే ఎనిమియా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట అండ్ ఆ తర్వాత ఇందులో కెరటీన్ ఉంటుంది దానివల్ల మనకి ఈ కెరటీన్ అనే ప్రోటీన్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసమే మీరు పాలకూరని ఎక్కువగా తీసుకోండి అనేసి అని చెప్తూ ఉంటాము ఇక ఈ పాలకూర జ్యూస్ తీసుకోవటం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ కానీ డార్క్నెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక చక్కటి సొల్యూషన్ అని చెప్పచ్చు నెక్స్ట్ ఈ పాలకూర జ్యూస్ మనకి డ్రైనెస్ని ఫుల్గా కాపాడుతుంది అంటే మన స్కిన్ డ్రైనెస్ లేకుండా చక్కగా కాపాడుతుంది ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది బీపీ కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉండేటటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్ట్కి చాలా మంచిది అండ్ దాంతోపాటు ఇన్ఫ్లామేటరీ లక్షణాలు క్యాన్సర్ రాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇక ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కదా ఇది డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి పాలకూరని జ్యూస్ రూపంలో ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం అండ్ దాంతోపాటు కీరా దోశ గురించి చెప్పుకోవాలంటే కూడా మనకి సేమ్ అగైన్ ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది గ్యాస్ లాంటి సమస్యలు కూడా కంట్రోల్ చేస్తుంది కీరాన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా మనకి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చక్కటి సొల్యూషన్ ఉంటుంది ఇక సిట్రస్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము సిట్రస్ కూడా యాడ్ చేయడం వల్ల టేస్టే కాకుండా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అప్ అవుతుంది సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా పాలకూర ఈ కాడ లాంటిది తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను అండ్ అదేవిధంగా ఇప్పుడు ఆకుకూరలు మనం కొనడం కంటే ఆకుకూరలు శుభ్రపరచుకోవడమే ఒక పెద్ద డ్యూటీ మనకి ఎందుకంటే ఆకుకూరలు బాగా రావటం కోసం ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఆ గ్రీన్ కలర్ కోసం కానీ అండ్ అదేవిధంగా నిలువ ఉండడం కోసం కానీ దానివల్ల ఆ పెస్టిసైడ్స్ అనేవి మనకి కడుపులోకి వెళ్ళి అనారోగ్యం లాంటి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తున్నాయి అండ్ అదేవిధంగా ఒక పెద్ద సైజు గిన్నెలో తీసుకొని కాస్త పసుపు కూడా వేసి ఇప్పుడు నీళ్ళు పోయాలి ఆకుకూర మునిగేదాకా ఇలా కాస్త నాననిచ్చి కాసేపటి తర్వాత మనము వాటర్లో కడిగేసేయాలి ఇలా చేయటం వల్ల ఈ ఆకుకూరల పైన ఉండేటటువంటి పెస్టిసైడ్స్ ఏవైనా వాళ్ళు యూస్ చేస్తే దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఈ విధంగా ఆకుకూరని క్లీన్ చేసుకోవటం చాలా ముఖ్యమైనది ఎప్పుడు ఆకుకూర వండుకున్నా లేకపోతే జ్యూస్ చేసుకున్నా కూడా కాస్త ఉప్పు పసుపు యూజ్ చేసి మనము ఆకుకూరని క్లీన్ చేసుకుంటే పైన ఉండేటటువంటి ఈ పెస్టిసైడ్స్ ఏవైతే యూస్ చేస్తారో అవన్నీ కూడా పోతాయి ఇలా శుభ్రంగా కడిగినటువంటి ఆకుకూరను మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసాం కదా దీన్ని ఒక మిక్సీ జార్లో అంటే మనము జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్ద మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక చిన్న ముక్క కీరా దోశ సరిపోతుంది మనకి కీరా దోశ తీసుకోవటం వల్ల మనకి ఇది కూడా మనకి విజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చిన్నపిల్లల్లో చాలామంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచే ఇలా రోజు విడిచి రోజైనా పాలకూర జ్యూస్ని ఇవ్వటం అలవాటు చేయండి డెఫినెట్లీ వాళ్ళకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది వాళ్ళ హెయిర్ అనేది తొందరగా ఊడిపోదు అంటే మీరు చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళకి ఇంటర్నల్గా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేటటువంటి డైట్ని వాళ్ళ డైట్లో యాడ్ చేయటం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు అంతేగాని పై పైన పూతల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలా మనము కీరాన్ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని జార్లో వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కీరా ముక్కలు కూడా ఇందులో వేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి ఒక చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను జార్లో పెట్టేసి మనము ఫుల్గా గ్రైండ్ చేసేద్దాం సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనము ఇంకొకసారి బ్లండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నెట్ తీసుకొని ఈ జ్యూస్ ని ఒక గ్లాస్లోకి వడగట్టేద్దాం సో మన పాలకూర జ్యూస్ రెడీ అయిపోయింది చక్కటి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ అన్నీ కూడా మనకి పొటాషియం ఫాస్ఫరస్ అన్ని చాలా చక్కగా ఇందులో ఉంటుంది అండ్ అదే విధంగా మనకి హెయిర్ గ్రోత్కి స్కిన్ కి ప్రాబ్లం కి అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ ఈ పాలకూర జ్యూస్ ఈ విధంగా మీరు పాలకూర లెమన్ కీరా దోశ ఈ మూడిటితో జ్యూస్ తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం తీసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి లేకపోతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది ఉండేలా చూసుకోండి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంథింగ్ ఇలా మీరు రెగ్యులర్గా ఒక సిక్స్టీ డేస్ తీసుకోవాలి తీసుకుంటే మీకు చక్కటి ఉపయోగాలు అనేవి మీరు చూస్తారు ఖచ్చితంగా ఏదైనా ఒక అరవై రోజులు పాటించమని నేను చెప్తాను కదా ఒక అరవై రోజుల పాలకూర జ్యూస్ తాగి చూడండి జుట్టు ఊడిపోతుందన్న సమస్య ఇంకా అననే అనరు చూసారు కదా వ్యూవర్ పాలక్ లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా పాలక్ లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని నేను ఇంతా వీడియోలో చెప్పినట్టుగా మీరు రెగ్యులర్ గా తీసుకోండి మీకు డెఫినెట్లీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళకి హెయిర్ గ్రోత్ కి కావాల్సిన విటమిన్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి గానే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ అదే విధంగా స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా గా చక్కగా మనకి గ్లో గా ఉంటుంది స్కిన్ అనేది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది కావాల్సినటువంటి ఐరన్ అందుతుంది కాబట్టి మనకి రక్తహీనత లాంటి సమస్యలు కూడా లేకుండా బీపీ కంట్రోల్లో ఉంచుతూ పాలకూర చాలా బాగా ఉంటుంది మరి ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్ గా తెలియచేయండి తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్